కర్నూలు జిల్లా కౌతాల మండలంలో కరోనా నుండి ప్రజలను కాపాడాలని స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కౌతాల మండలంలో గ్రామ సచివాలయం ముందు ధర్నా నిర్వహించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య మరణాల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందన్నారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె లింగన్న, మండల సీనియర్ నాయకులు కె మల్లయ్య సచివాలయ అధికారులకు వినతి పత్రాలు అందించారు. పని చేసుకునే దానికి ఏం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడ రవాణా వ్యవస్థ బంద్ అయిపోయింది, రైళ్లు బంద్ అయిపోయినాయి, బస్సులు బంద్ అయిపోయినాయి, ఎక్కడ పోవాలని కూడా పోలేనటువంటి పరిస్థితి ఈరోజు మన ప్రజలకుంది. ఇట్లాంటి తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి. కేంద్ర ప్రభుత్వము ఒక పెద్ద మన కుటుంబ పెద్దలాగా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన టైం ఇది. ఈరోజు కరోనా కేసులు ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోన గ్రామ సచివాలయాల ముందు మేము ధర్నా కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం.